విశాఖ జిల్లా పెందుర్తిలోని నరవ గ్రామంలో కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. రాత్రికి రాత్రే కళ్యాణ మండపంలో సచివాలయం ఏర్పాటు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. బడుగు బలహీన వర్గాల కార్యక్రమాలకు డ్వాక్రా మహిళల శిక్షణ తరగతులకు మీటింగ్లకు ఉపయోగంగా ఉండే కళ్యాణ మండపాన్ని సచివాలయంగా మార్చడంపై జనసేన నేతలు మండిపడ్డారు. ఇప్పటికే అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమర్జీ కొడు శ్రీరాములు గారికి మూడు సంవత్సరాల క్రితం ఈ యొక్క కళ్యాణ మండపాన్ని సచివాలయంగా మార్చడం జరిగింది. కానీ ఈ యొక్క కళ్యాణ మండపం అప్పటి వరకు ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, సామాన్యులకు పెళ్లి చేసుకోవడానికి, అదేవిధంగా శుభకార్యాలకు, పుట్టినరోజులకు, ముఖ్యంగా డోక్రా మహిళలు ఏవైనా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ కళ్యాణ మండపం ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండేది. కానీ ఆ రోజు రాత్రికి రాత్రే ఒక అద్దె బిల్డింగ్లో ఈ యొక్క సచివాలయాన్ని పెట్టి రాత్రికి రాత్రే సచివాలయాన్ని కళ్యాణ మండపంగా మార్చడం జరిగింది. ఆ రోజు కూడా జనసేన పార్టీ తరఫున టెంట్ వేసి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే, మేము 6 నెలల్లో మీకు ఈ యొక్క కళ్యాణ మండపాన్ని సచివాలయంగా కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకుని వస్తామని చెప్పి మాట ఇస్తే ఆ రోజు మేము వెనదిరిగాం. 6 నెలలు గడిచిన తర్వాత చాలాసార్లు మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు లెటర్స్ రూపంగా మీరు చూసినట్లయితే వెనక ఫ్లకార్డ్లో అన్నీ మీకు నిజ రూపంలో మేము పెట్టడం జరిగింది. ప్రతి యొక్క ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేశాము. కానీ ఈ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మొండి వైఖరితో ఉన్నారు.